కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లాలో చాలా చోట్ల కాంగ్రెస్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి బాణాసంచ కాలుస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా కర్ణాటకలో విజయం సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం సాధించినట్టుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో విజయం సాధించడం, కర్ణాటక ఎలక్షన్స్ విజయం సాధించడం ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తేజాన్ని నింపిందనే చెప్పవచ్చు. చాలామంది గతంలో ఎప్పుడు బయటకు రాని వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి రోజు నుంచి చాలామంది రోడ్ల మీదకి వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ కూడా సంబరాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే రఘువీరారెడ్డి ఎలక్షన్స్లో క్యాన్వాస్ చేసి కర్ణాటక ప్రాంతంలో పెద్ద ఎత్తున క్యాన్వాస్ కూడా నిర్వహించారు. క్యాన్వాస్ చేసిన చాలా చోట్ల అన్ని చోట్ల కూడా విజయం సాధించారు అని చెప్పేసి కాంగ్రెస్ అభిమానులు రఘువీరారెడ్డి అభిమానులు ఒకవైపు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ జిల్లా నుంచి కూడా చాలామంది ఇన్ఛార్జీలుగా కర్ణాటక ప్రాంతంలో క్యాన్వాస్లో భాగంగా పనిచేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మరొక మారు కాంగ్రెస్కు పునర్వైభవం రాబోతుందని ఈ ఖచ్చితంగా కర్ణాటక ఎలక్షన్స్ రాబోయే తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కావచ్చు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తం వీళ్ళంతా సంబరాలు చేసుకోవడం అనేది కాంగ్రెస్ అభిమానులకి ఓటర్నిచ్చే అంశం అని చెప్పేసి చాలామంది అభిమానులు చెప్పుకున్నటువంటి పరిస్థితి.